గటకే తిన్నామో గంజే తాగామో అని మాట వరసకంటుంటాం. పేద తిండి అని చెప్పటానికి వాడే ఉపమానమది. నిజానికది గరీబు తిండి కాదు, నిఖార్సైన తిండి, నిండైన తిండి, గంభీరమైన తిండి, శ్రీమంతుల తిండి. ఇంకా చెప్పాలంటే చిరుధాన్యాలకు మించిన పౌష్టికాహారం ఈ భూమండలం మీదనే లేదు. అందుకే ఒకప్పటి పచ్చజొన్నల గట్క మళ్లీ రారమ్మని పిలుస్తోంది. ఆనాటి రాగిజావ తిరిగి కళ్ల ముందు కదలాడుతోంది. కనుమరుగైన సామపాసం మళ్లీ సాహూ అంటోంది. మచ్చుకైనా కనిపించని సజ్జ మలీదలు మెర్రి మెర్రి చూస్తున్నాయి. ఈ తరానికే తెలియని నూనె పూలెలు నున్నగా కవ్విస్తున్నాయి. ప్రాభవం కోల్పోయిన చిరుధాన్యాలు చిరునవ్వులు రువ్వుతున్నాయి. సన్న బియ్యం బాసుమతి రైస్ తినటమే స్టేటస్ అనుకునే రోజులు పోతున్నాయి. దంపుడు బియ్యం ఎంత రేటున్నా సరే కొంటున్నారు. రాగి అంబలి తాగటానికి క్యూ కడుతున్నారు. ఎండాకాలం సామబియ్యం తింటే చలువ అని జనానికి అర్థమైంది. చలికాలం కొర్రబువ్వ తినాలని ఇప్పుడిప్పుడే అవగతమవుతోంది. పజ్జొన్న రొట్టె కొర్రబియ్యం తింటే షుగర్ బీపీ కంట్రోల్ అవుతుందని అవేర్నెస్ వచ్చింది. శ్రీమంతుల ఇళ్లలోనూ పాత పంటల అన్నం దొరుకుతోంది. తెల్లబువ్వ తింటేనే ఆరోగ్యం ఐశ్వర్యం అనుకునే వాళ్ల మైండ్ సెట్ మారుతోంది. పజ్జొన్న రొట్టెలు తొగరిపప్పు వేసుకుని తినే అదృష్టం కోసం వెంపర్లాడుతున్నారు. పత్తి పండిస్తేనే గిట్టుబాటవుతుంది, మిర్చి వేస్తేనే అనుకున్న ధర వస్తుంది అనుకునే రోజులు పోతున్నాయి. చిరుధాన్యాల సాగులోనూ లైఫ్ బిందాస్ అనుకుంటున్నారు. పురుగు మందుల జోలికి పోవటం లేదు. మేకల గొర్రెల పెంటనే ఎరువులుగా వాడుతున్నారు. పాతాళానికి బోర్లేసే తంటాలు పడటం లేదు. వాన నీటినే ఒడిసిపట్టి అద్భుతమైన పంటలు పండిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ జరాసంగం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏ రైతును కదిలించినా చిరుధాన్యాల మీద పీహెచ్డీ స్టూడెంట్ కి సరిపోయేంత మెటీరియల్ చెప్తాడు. నల్లవడ్ల బియ్యం ఎందుకు తినాలో పోచయ్య అనే రైతు చెబుతుంటే ఇంతకాలం మనం తిన్న చెత్తేంటో తెలుస్తుంది. జొన్నలంటే మనకు ఎరుకైంది, మహా అయితే రెండు మూడు రకాలు, కాని అందులోనూ 10 రకాల వెరైటీలున్నాయని తెలిస్తే ఆశ్చర్యపోతాం. మొక్కజొన్న, పచ్చజొన్న, ఎర్రజొన్న, తెల్లజొన్న, తెల్ల మల్లెజొన్న, రికపచ్చల జొన్న, గుండు సాయి జొన్న, తోకజొన్న, ఎర్రసాయి జొన్న, పేలాల జొన్న, ఇలా 10 రకాల జొన్నలుంటాయి. ఈ తరం కోడళ్లకి అవిసెలు ఎలా ఉంటాయో తెలియదు. ఆ మాటకొస్తే వరి నాటు ఎలా వెయ్యాలో కూడా అర్థం కాదు. మలీద ముద్దల పేర్లు చెప్తే నోరెళ్ళబెడతారు. అందుకే అక్కడ ప్రతి ఊళ్ళో ప్రతి తండాలో ఒక కోడళ్ల సంఘం ఉంటుంది. అంటే అత్తలు కోడళ్లకు పాతతరం వ్యవసాయ పద్ధతులను, ఆహారపు అలవాట్లను నేర్పిస్తారు. ఒక రకమైన వారసత్వ మార్పిడి జరుగుతుందక్కడ. అస్తిత్వం పొల్లుపోవటం లేదు. శతాబ్దాల పాటు ఉనికి అలాగే ఉంది. కనుమరుగవుతోన్న చిరుధాన్యాలను భవిష్యత్ తరాలకు తెలియచేయాలన్న దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ 20 ఏళ్ల సంకల్పం ఇప్పుడిప్పుడే సత్ఫలితాలిస్తోంది. ధ్వంసమైన జీవ వైవిధ్యం ఊపిరిపోసుకుంది. పురుగు మందుల వ్యవసాయం సంప్రదాయ బాట పట్టింది. చిరుధాన్యాల సాగుపై వారు గ్రామ గ్రామాన తిరిగి చైతన్యం తెస్తారు. ఏటా సంక్రాంతి నాడు పాత పంటల జాతర ఏర్పాటు చేస్తారు. దేశ విదేశాల నుండి అతిథులు వచ్చి పాత పంటల జాతరలో పాల్గొంటారు. సుమారు 30 రకాల సంప్రదాయ చిరుధాన్యాలు ఖర్చుర బండ్ల మీద సందడి చేస్తాయి. వాణిజ్య పంటలు అవసరమే, కాని తినే పంటలు కూడా కావాలి. ఆ విషయంలో రైతుకి అవగాహన తేవటంలో సొసైటీ విజయం సాధిస్తోంది. కమర్షియల్ క్రాప్ కి ఏమాత్రం తగ్గకుండా చిరుధాన్యాలతో ఎంత లాభాలను పొందొచ్చో ఊరూరు తిరిగి రైతులకు చెబుతుంటారు. మైక్ పట్టుకుని ఉపన్యాసం దంచితే రైతులెవరూ వినరు. అందుకే ప్రతి పంట మీద ఒక పాట శృతి చేసుకుంటుంది.
ప్రతి ధాన్యం మీద చెక్క భజన అలరిస్తుంది. రైతులకు ఏ రూపం లుచ్చబితే అర్థమవుతుందో ఆ రూపాన్ని ఎంచుకున్నారు. ఇలాంటి కళారూపాల ప్రచారం ఫలితంగా జహీరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో చిరుధాన్యాల సాగు గణనీయంగా పెరిగింది. వానాకాలం యాసంగి పంటలన్నీ చిరుధాన్యాలే. అందుకోసం ప్రత్యేకంగా విత్తన బ్యాంకులు ఏర్పాటు చేసుకున్నారు. జహీరాబాద్, కోహిర్, జరాసంగం, రాయ్కోడ్, న్యాల్కల్, బొగ్దంపల్లి మండలాల్లోని సుమారు 70 గ్రామాల్లో విత్తన బ్యాంకులున్నాయి. అవన్నీ మహిళల ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయి. ఈ విత్తనాల ద్వారా సుమారు 15,000 ఎకరాలకు పైగా సాగవుతోంది. ఒక్కో రైతు 10కి పైగా పంటలను పండిస్తున్నాడు. పాత పంటలను ఎలా పండించాలో చెప్పటమే కాదు, చిరుధాన్యాలను భవిష్యత్ తరాలకు తెలియచేయాలనే ఉద్దేశంతో దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ ప్రతి ఏటా పాత